గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం హెచ్పీవీ డిఎన్ఏ పరీక్ష ఒక జన్యుపరమైన పరీక్ష. గర్భాశయ క్యాన్సర్లు స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన గర్భసంచిలోకి తెరుచుకునే గర్భకోశం క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్లో భారతదేశం అంతర్జాతీయ భారంలో నాలుగింట ఒక వంతుగా ఉంది. గర్భాశయ క్యాన్సర్ వల్ల 52 మంది భారతీయ మహిళల్లో ఒకరు మరణిస్తున్నారు మరియు 30 నుండి 69 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళల్లో అన్ని క్యాన్సర్ మరణాల్లో 70% ఉంది. శుభవార్త ఏమంటే గర్భాశయ క్యాన్సర్ ని నివారించవచ్చు. హెచ్పీవీ లేదా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ గర్భాశయ క్యాన్సర్ ని కలిగిస్తుంది. కుటుంబ చరిత్రలో ఈ జబ్బు ఉంటే లేదా మీరు లైంగిక పరంగా చురుగ్గా ఉంటే లేదా లైంగిక పరమైన కార్యకలాపాన్ని త్వరగా ప్రారంభిస్తే లేదా ఎక్కువ మందితో లైంగిక సంబంధాల్ని కలిగి ఉంటే మీరు పరీక్ష చేయించుకోవాలి. హెచ్పీవీ జనాంగాల ద్వారా లేదా చర్మాన్ని సన్నిహితంగా తాకడం వల్ల ముఖ్యంగా తరచుగా యోని లేదా గుదము ద్వారా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు ఎయిడ్స్ వలె సంక్రమిస్తుంది. మీరు పొగ తాగితే తక్కువ వ్యాధి నిరోధక స్థాయిలు కలిగి ఉంటే లేదా రక్షణని క్రమబద్ధంగా ఉపయోగించకపోతే లేదా 5 ఏళ్లకు మించి కుటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగిస్తుంటే మీకు ప్రమాదం ఉంది. అసాధారణ పాప్స్మియర్ పరీక్ష గర్భాశయంలో అసాధారణ సమస్య ఉన్న మహిళలు లేదా గర్భాశయంతో సమస్యలు కలిగిన మహిళలు కూడా హెచ్పీవీ స్క్రీనింగ్ చేయించుకోవాలని సలహా ఇవ్వడమైంది. మీ ప్యాప్ పరీక్షలు అసాధారణంగా ఉండి మరియు మీకు హెచ్పీవీ పరీక్షకు నెగటివ్ అని ఫలితం లభిస్తే మళ్లీ పరీక్ష చేయించుకోవడానికి మీరు 5 సంవత్సరాలు వేచి ఉండవచ్చు. అసాధారణ కణాలకు క్యాన్సర్ కారకాలుగా మారడానికి 10 నుండి 15 సంవత్సరాల సమయం కావాలి. హెచ్పీవీ ఒక నెమ్మదిగా ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫెక్షన్ కి గురైన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు అభివృద్ధి చెందవు. కేవలం ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు లేదా ఇప్పుడు ఆధునిక హెచ్పీవీ డిఎన్ఏ పరీక్ష వంటివి గర్భాశయ కణాల్లో హెచ్పీవీ ఇన్ఫెక్షన్ కోసం తనిఖీ చేయడానికి నిరూపించబడిన విధానాలు. హెచ్పీవీ డిఎన్ఏ పరీక్ష శాంపిల్ ని క్లినిక్ వాతావరణంలో గైనకాలజిస్ట్ చే సేకరించబడవచ్చు లేదా మీరు సెల్ఫ్ శాంప్లింగ్ కిట్ ని ఉపయోగిస్తూ సేకరించవచ్చు. సెల్ఫ్ శాంప్లింగ్ కిట్ సూచనలతో బ్రష్ లేదా స్వాబ్ మరియు కంటైనర్ తో లభిస్తుంది. బ్రష్ ని యోని ద్వారా గర్భాశయం లోపలికి అనగా టాంపోన్ ని ఉపయోగిస్తున్నట్లుగా అమర్చాలి. గర్భాశయ కణజాలాల్ని సేకరించడానికి వలయాకారంలో బ్రష్ ని 3-4 సార్లు కదిలించాలి. ఇప్పుడు బ్రష్ ని మృదువుగా తొలగించి కేటాయించిన కంటైనర్ లో ఉంచాలి. పాజిటివ్ హెచ్పీవీ డిఎన్ఏ పరీక్ష క్యాన్సర్ కి పాజిటివ్ అని సూచించదు. ఇది గర్భాశయ క్యాన్సర్ కోసం పెరిగిన ప్రమాదాన్ని సూచిస్తుంది. హైబ్రిడ్ క్యాప్చర్ 2 అంటే HC2 టెక్నాలజీని ఉపయోగించి డీజీన్ హెచ్పీవీ డిఎన్ఏ 98% కి మించిన సంవేదనశీలతతో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ లో గోల్డ్ స్టాండర్డ్. ఇది USFDA చే ఆమోదించబడింది మరియు యూరప్ CE గుర్తింపు గలది. సెల్ఫ్ శాంప్లింగ్ కలెక్షన్ కిట్ కూడా లభిస్తుంది.